500 రూపాయల గురించి మీరు ఎగబడతారా అని ఒకసారి నాతో చెప్పినప్పుడు నేను దానికి చాలా ఇంప్రెస్ అయ్యాను. ఇలాంటి ప్లాన్స్ మన అక్షయ పాత్ర ద్వారా ముందు ముందు రాజకీయంలోకి వెళ్ళాలి అనుకునేవారు ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టకుండా ఈజీగా మినిస్టర్ అయ్యే విధంగా ఈ జాలేజ్ కంపెనీ విధానం ఉందండి. ఇలాంటి ప్లాన్ని ఏ లీడర్ అయితే సమాలోచనతో ఉంటాడో టీం ద్వారా మినిస్టర్ అయ్యే అవకాశం 100% ఉందండి. సో ఆలోచించండి లీడర్స్ మిత్రులారా. సో ఇలాంటి అవకాశం ఇచ్చిన మీ అందరికీ నమస్కరిస్తూ నేను విరమించుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ డాక్టర్ గారు. అద్భుతంగా చాలా విషయాలు మీ సభ్యుల గురించి వచ్చిన విషయాలు మీ విషయాలు చాలా విషయాలు మీరు పంచుకోవడం జరిగింది. చాలా చక్కగా మహా అద్భుతాన్ని ఆవిష్కరించబోతున్నాం. చాలా స్టైల్ ఉండగా చింత ఏ చింత లేని సామ్రాజ్యాన్ని మనం స్థాపించబోతున్నాం. లేచ్ అనే పదం డాక్టర్ గారు మీరు మ్యూట్ చేసుకోండి. మ్యూట్ చేసుకోండి సార్. మ్యూట్ చేసే డిస్టర్బెన్స్ అవుతుంది. ఓకేనా? లేచ్ స్టార్టప్ కంపెనీ అంటే ఏంటి? అలా ఓల్డ్ కంపెనీస్కి సంబంధం లేకుండా కొత్త ఆలోచనతో ప్రారంభించిన ఏ కంపెనీ అయినా స్టార్టప్ కంపెనీ. ఎన్నో కంపెనీలు స్టార్టప్ కంపెనీలుగా స్టార్ట్ చేసి డాక్టర్ గారు చెప్పినట్టు 10-12 సంవత్సరాలు అయ్యేటట్టు ఈ ప్రపంచాన్ని ఏలేసే స్థాయికి వచ్చేసి చాలా కంపెనీ మంది ప్రపంచంలో ఈ ఆలోచన ఎవరికీ లేదు. ఒక గొప్ప ఆలోచన ద్వారా ఈ కంపెనీ స్టార్ట్ చేసాం. ఎలక్స్ గారికి 2 ఇయర్స్ బ్యాక్ ఆలోచన కాదండి, 14 సంవత్సరాల క్రితం ఉన్న ఆలోచన. 14 సంవత్సరాల నుంచి ఆయన కంగారు పడలేదు, చాలా ఆలోచించాడు, ఎన్నో ఆలోచించి 2 ఇయర్స్ బ్యాక్ తన మనసులో ఉన్న 14 సంవత్సరాల క్రితం ఆలోచన మనం ముందుకు తీసుకొచ్చి జాలేష్ని స్థాపించి జాలేష్ ద్వారా ప్రపంచానికి ఆర్థిక స్వాతంత్రం ఇవ్వాలనే కోరికను బలంగా నమ్మి తీసుకుని వెళ్తున్న వ్యక్తి. కొత్త కంపెనీని స్టార్టప్ కంపెనీ అంటామండి. అందులో పెద్ద గొప్ప అందులో పెద్దగా మనకు అర్థం కాని విషయం అంటే ఏమీ లేదు. జలైఫ్ స్టైల్ అనేది కొత్త కంపెనీ. యాడ్స్ చూస్తే డబ్బులు ఇవ్వడం అనేది కొత్త కంపెనీ. ఎప్పుడో కొంతమంది యాడ్స్ చూస్తే డబ్బులు ఇస్తానంటూ 3 నెలలు 4 నెలలో ముసుకెళ్ళిపోయారు. తలకు 100 కోట్లు పట్టుకుపోయారు. అది కాదు. ఇది మనకి ఇప్పటికీ ఎలక్స్ గారు 3000 కోట్లు పెట్టుబడి పెట్టాడు. 3000 కోట్లు పెట్టుబడి మనకు తెలుసు, మనకు తెలియకుండా ఎంత పెట్టాడో తెలియదు. కానీ మన మీటింగ్లో లాస్ట్ టైం హిస్టరీ మీటింగ్ ఇంటర్నేషనల్ న్యూ మీటింగ్లో ఆయన మాట్లాడాడు, చాలాసేపు మాట్లాడాడు. మాట్లాడినప్పుడు నేను ఈ కంపెనీ మీద చాలా భారీ స్థాయి అమౌంట్ పెట్టడం జరిగింది, కంపెనీ 24 గంటల కంపెనీ అభివృద్ధి కోరుకుంటూ ప్రయాణం చేస్తున్నారు మన వాళ్ళందరూ, ఎక్కడ దేనికి మనం భయపడేది కానీ ఇబ్బంది పడేది కానీ ఏమి లేదు, అంతా సక్సెస్ మనలో ఉంది. ఈ కంపెనీ వదులుకునే ఆలోచన అంటూ నాకు ఏముండదు, ఎందుకంటే 1000 కోట్లు పెట్టుబడి పెట్టాను ఎక్కడ చెప్పడం జరిగింది. 2 సంవత్సరాల నుంచి పడుతున్న పాటలు మామూలుగా లేవండి. మరి ఎంత అద్భుతమైన ప్రాజెక్ట్ అంటే 99% దాటిపోయిన పేదవారి యొక్క ఆలోచన ఒక్కసారి మళ్ళొక్కసారి చెప్తున్నాను. ఆయన పేదరికానికి కారణం దేవుణ్ణో తల్లిదండ్రులనో గవర్నమెంట్నో పక్క వాడినో నిందించేస్తూ ఉంటారు. అసలు వీడు పుట్టిన తర్వాత ఏం చేశాడు? పుట్టిన తర్వాత ఏ స్టెప్ వేశాడు? పుట్టిన మరుక్షణం అంటే తను ఎదిగే మార్గంలో ఏం చేశాడు? ఏం కష్టపడ్డాడు? అసలు ఏమీ కష్టపడకుండా నా తండ్రి సంపాదించలేదు, నా తాత సంపాదించలేదు అని నీలుగుతూ ఉంటారు వీళ్ళందరూ.
సరే తండ్రి సంపాదించలేదు తాను సంపాదించలేదు నువ్వే సంపాదించావు లేకపోతే నీ కొడుక్కి కుదిరికి ఏం చెప్తాను అది ఆలోచించవా నాకు దేవుడు నాకేం చేయలేదు తల్లిదండ్రులు ఏం చేయలేదు గవర్నమెంట్ ఏం చేయలేదు పక్కోళ్ళు ఏం చేయలేదు ఆత్మతలు ఏం చేయలేదు అని చెప్తూ ఉంటారు ఎవడో చేయలేదు అంటారు ఎందుకు మీరేం చేస్తున్నారు చెప్పండి అద్భుతమైన కంపెనీ మీ చేతిలో పెడితే గడ్డి పరకలా తీసుకుంటున్నాడు బ్రహ్మాస్త్రాన్ని గడ్డి పరకలో పక్కన పడేయాలి మీరు అంటే ఇక్కడ మనం కదా మధ్యాహ్న లైఫ్ స్టైల్లో 1,28,00,000 మందిలో 16,00,000 తీసేస్తే మిగిలిన వాళ్ళ బతుకు అంతే వాడు గడ్డి పరకనే బ్రహ్మాస్త్రాన్ని చేతికిస్తే గడ్డి పరకలో పడేసేది గడ్డి పరక దొరికితే దాన్ని బ్రహ్మాస్త్రంగా మార్చేసుకుందామా గడ్డి పరకను పట్టుకుని నడి సముద్రంలోంచి ఎందుకొట్టుకుంటూ వచ్చేస్తాం మన పై గడ్డి పరకే కదా అనుకుంటే మన జీవితం ఆ రోజు అక్కడ అర్థమైపోతుంది గడ్డి పరకనే ఒక మహా ఐడియాలాగా అనుకున్నాడు గడ్డి పరక అయితే మాత్రం ఏంటి సముద్రం ఎదగడానికి గడ్డి పరక పనికిరాదా అతను ఆలోచన విజన్ అలా ఉంది మాట బ్రతకాలనే కోరిక తన వాడని బ్రతికించుకోవాలనే కోరిక ఆయన ఆలోచనలోనే మార్పు ఇందులో ఎవరినో నిందించడం కాదు అసలు మనమేం చేస్తాం మనమేం సాధించాం తాత ముత్తాతలు సంపాదించేస్తే ఎంజాయ్ చేసేవాడిని వాడు ఏమనాలో నాకు తెలియదు అదే అది ఒక జీవితమేనా నాకు తెలుసా ఒక జీవితం కాదు ఇప్పుడు ఎదిగిన కంపెనీలన్నీ ఏకదం ఒక్క నైట్లో సక్సెస్ అయిపోలేదండి ఎన్నోసార్లు పొడగొట్టుకున్నారు ఎన్నోసార్లు నష్టాలు పొందారు ఎన్నోసార్లు కంపెనీ ఓనర్స్ సూసైడ్ చేసుకోవాలని అటెంప్ట్స్ చేసే సందర్భాలు ఎన్నో 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 ఇబ్బందులు పడి ఎంత కేలక కొన్ని సంవత్సరాల తర్వాత వాళ్ళందరూ ప్రపంచాన్ని ఏరేస్తున్నారు డేటాబేస్ ప్రతి కంపెనీ ఇప్పుడు ఉన్న కంపెనీస్ అన్నీ కూడా డేటాబేస్ మీద ఉన్నాయి ఏ కంపెనీకి డేటాబేస్ ఆలోచిస్తే ఏ కంపెనీకి ఎక్కువ సామ్రాజ్యం ఉండదు ఇప్పుడు ప్రపంచంలో అంటే జాలాజీ దేనికి ఎంత సామ్రాజ్యం ఉండబోదు ఇందాక చెప్పాను 100 కోట్ల మంది 1 ఇయర్లో గుర్తుపెట్టుకొని రాసుకోండి యాడ్స్ స్టార్ట్ చేసిన రోజు నుంచి మరుక్షణం అదే నెల అదే రోజు వచ్చేటప్పటికి 100 కోట్ల మంది జాలైఫ్ స్టైల్లో సభ్యులుగా ఉంటారు మిత్రులారా ఆ 100 కోట్లలో మీకెంతంత మంది ఉంటారనేది చూసుకోండి ఇది నాకు డాక్టర్ గారు చెప్పినట్టు అక్షయ పాత్ర ద్వారా ఇందులో మన పర్సంటేజ్ ఎంత హయ్యెస్ట్ పర్సంటేజ్ మనం తీసుకోవాలనే ఆలోచనలో ప్రయాణం జరుగుతుంది ఖచ్చితంగా మన ప్రయాణం సాగిందా థ్యాంక్ యూ సార్ డాక్టర్ గారు మహేశ్వరి మేడం గారు ఇందాక వచ్చి వెళ్ళిపోయారు దయచేసి ఒకసారి ఉంటే హ్యాండ్ రేజ్ చేయండి థ్యాంక్ యూ మేడం గారు రవిచంద్ర గారు వచ్చి ఉంటే ఆయన కూడా హ్యాండ్ రేజ్ చేయండి గ్రేట్ లీడర్ ఒకప్పుడు స్త్రీని వంటింటికే పరిమితం చేసే సందర్భాలు మన చరిత్రలో చదువుకున్నాం అవన్నీలో సగం ఆకాశంలో సగం అంటూ దూసుకొస్తున్న శ్రీమూర్తులకి అందరికీ శిరస్సు వంచి వందనాలు చేద్దామండి స్త్రీమూర్తి తల్లి ఆ స్త్రీ అనే శక్తి లేకపోతే ఈ సృష్టి లేదు అటువంటి తల్లిని ఎంత గొప్పగా చూడాలి అనే ఆలోచన రాను 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 తగ్గుతుంది అనాథ శరణాలయాలకి అనాథలుగా సమాజంలో చూస్తుంటే ఎన్నో ఎన్నో రకాల ఇబ్బందులు ఇవి అందరికీ కనపడవండి కొందరికి మాత్రమే కనపడతాయి అది చూసే దృష్టి సమాజంలో ప్రతి విషయాన్ని ఒక సైంటిస్ట్ లాగా పరిశీలించడం చేయగలిగినప్పుడు మాత్రమే తెలుస్తూ ఉంటాయి అందరూ బాగానే ఉంటారు నిండుగా బట్టలు వేసుకుని అందరూ నన్ను బాగానే ఉన్నట్టు కనపడతారు ఆ లోపల బాధలు ఎవరికి తెలుస్తాయి నిజంగా ఈరోజు స్కూల్స్లో
అమ్మాయి చదువుతున్నంత గొప్పగా అబ్బాయి చదవట్లేదు, మా పిల్లల్ని అంటా ఉంటాం స్కూల్స్ లో. సరే మీరు వంట చేసుకోవడమే, అమ్మాయిలు ఉద్యోగం చేసుకొస్తారే, నిజం అది రాబోతుంది, అది జరగబోతుంది, సత్యం, అందులో ఏమాత్రం డౌట్ లేదు. మరి మనకి మొదటి నుంచి లేడీస్ వైపు నుంచి మహేశ్వరి మేడం గారు ప్రతి విషయానికి ముందుకొస్తూ చాలా చక్కగా అద్భుతమైన సబ్జెక్ట్తో అందరినీ మోటివేట్ చేస్తూ తక్కువ టైంలో మంచి నేమ్ తెచ్చుకున్నారు. ఇది కొనసాగించాలి, అతి త్వరగా 100 కోట్ల క్లబ్లో మేడం గారు ఉండాలి, ఉంటారు, ఉండేలాగా మన యొక్క సహాయ సహకారాలు అనుక్షణం ఇస్తూనే ఉందాం. థ్యాంక్ యూ మేడం గారు, వెల్కమ్ అండి, గుడ్ ఈవినింగ్ అండి, అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. ఇక్కడికి వచ్చేసిన లీడర్స్ అందరికీ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ వామ్ వెల్కమ్ అండి. ఇంతసేపు లీడర్స్ అందరూ చాలా చాలా మాట్లాడారు సార్, చాలా క్వశ్చన్స్ వేశారు. వీటన్నిటికీ సమాధానంగా నేను చెప్పే ఒక స్టోరీలో మీకు మొత్తం ఆన్సర్స్ అన్ని బయటకు వస్తాయండి. సో పర్మిషన్ ఇస్తే. ఓకే మేడం, థ్యాంక్ యూ సార్. సో ఇది ఒక స్టోరీ అండి, మోటివేషనల్ స్టోరీ ఇది. ఈ స్టోరీలోని చాలా చాలా ఎన్నో క్వశ్చన్స్కి ఆన్సర్స్ వస్తాయి. సో అట్లాంటి ఒక స్టోరీ, ఒక అమ్మాయి స్టోరీ. ఒక అమ్మాయి ఉంది, బాగా చదువుకుంది, కాకపోతే తల్లి తండ్రి, తనకి 3 చెల్లెళ్ళు, 1 తమ్ముడు. తండ్రి తెచ్చే కొద్దిపాటి జీతంతోనే లైఫ్ లీడ్ చేయాల్సి వచ్చేది. తను ఒక ఇంటర్వ్యూకి వెళ్ళింది. సో ఇంటర్వ్యూకి వెళ్తూ అక్కడికి వెళ్ళి చాలా మంది ఇంటర్వ్యూకి వచ్చారు. అందులో బిక్కు బిక్కుమంటూ కూర్చుంది, ఎందుకంటే చాలా ఇంటర్వ్యూస్ అటెండ్ అయింది, బట్ ఇందులో నెగ్గుకు రాలేకపోయింది. ఇదేనా ఆఖరు, ఇంకా నేను బరువు కాదలుచుకోలేదు, నేను నా తండ్రి భారం తీర్చకపోగా నేను బరువు అవుతున్నానన్న ఉద్దేశంతో అమ్మాయి చాలా పేలగా కూర్చుని ఉంది అక్కడ. అలాగే ప్రతి ఒక్కళ్ళు లోపలికి వెళ్తారు, చెవట్ల కక్కుంటూ బయటకు వస్తారు ఇంటర్వ్యూ చేస్తే కంప్లీట్ చేసుకుని. చూస్తోంది అమ్మో ఏంటి వీళ్ళు ఇంతలా కంగారు పడి హైరాణగా వస్తున్నారు, ఇక నా పరిస్థితి ఏమవుతుందో అని అనుకుంటున్న టైంలోనే ఈ అమ్మాయిని కూడా లోపలికి పిలవడం జరిగింది. కానీ ఆ అమ్మాయి వే ఆఫ్ అప్రోచ్, మేనేజర్స్ అంటే అక్కడ ఇంటర్వ్యూ చేస్తున్న వాళ్ళ దగ్గర ఆ అమ్మాయి ఎంత హుందాగా వెళ్ళిందంటే బయటకి ఏమీ కనిపించట్లేదు, ఎలాంటి భయం బెంగ ఏమీ లేకుండా చాలా హుందాగా లోపలికి వెళ్ళింది. ఆ అమ్మాయి ఆ పోస్ట్ మేనేజర్ పోస్ట్. సో ఆ అమ్మాయి వెళ్లే హుందాతనాన్ని చూసి వాళ్ళు ఆల్రెడీ అక్కడ ఉన్న వాళ్ళు కన్ఫర్మ్ చేస్తారు ఈ అమ్మాయిని ఎలా అయినా సెలెక్ట్ చేయాలని అనుకున్నారు. బట్ ఈ విషయం ఆ అమ్మాయికి తెలియదు, కానీ భయం వెళ్ళి కూర్చుంది. కూర్చున్న తర్వాత ఆ క్వశ్చన్స్ వేశారు, సరే నీకు ఒకే ఒక టెస్ట్ పెడతాం, ఇంతకన్నా ఎక్కువ పెట్టావు ఎందుకంటే యూఆర్ ఆల్రెడీ రెడీ, బట్ ఒక టెస్ట్ పెడతాం అని చెప్పి చెప్పారు. చెప్పగానే ఓకే సార్ ఐఎమ్ రెడీ అని చెప్పింది ఆ అమ్మాయి కూడా. సో ఏం చేస్తుందంటే టెస్ట్కి రెడీ ప్రిపేర్ అయిపోయింది. వాళ్ళు ఏం చేశారు, అక్కడ ఉన్న ఎవరైతే ఇంటర్వ్యూ చేస్తారో వాళ్ళు నలుగురు ఉన్నారు అక్కడ. ఈ నలుగురు కూడా ఒక మూలను ఉన్న ఒక పెద్ద లాకర్ని చూపించారు, అది దగ్గర దగ్గర 200 టన్నుల బరువు ఉంటుంది. 200 టన్నుల బరువు ఉన్న ఆ పక్కనే ఆ మూలనున్న ఆ లాకర్ని ఈ మూలకి తీసుకురమ్మని చెప్పారు. ఇది ఒకటే నువ్వు చేయాల్సిన పని అని చెప్పారు. ఆ అమ్మాయికి ఇంకా ఇక పోయింది. ఇంకేమనుకుందంటే వీళ్ళు నాకు నాటకాలు ఆడేస్తున్నారు, ఒక అమ్మాయిని నేను అంత బరువుగా ఉన్న వస్తువుని అక్కడి నుంచి అక్కడికి ఎలా తీసుకెళ్ళగలను, వీళ్ళు ఏదో చేస్తున్నారు, నాకు ఇవ్వకూడదని ఆలోచిస్తున్నారు ఏంటో, ఏదో ఉంది మతలబ్ అని చెప్పేసి చేసింది. బట్ స్టిల్ ఏం చేసింది, ప్రయత్నించి ఒక్క ఇంచు కూడా కదపలేకపోయింది. 200 టన్నుల బరువు ఉన్న ఒక లాకర్ని ఒక అమ్మాయి తీయటం అనేది అసాధ్యం కదా. అయితే వాళ్ళందరూ ఏం చేశారంటే, అందులో వాళ్ళు ఏమన్నారంటే, నీకు 1 గంట టైం ఇస్తాం, నీ శక్తిని అంతటినీ కూడగట్టుకోమని చెప్పారు. నీ శక్తి మొత్తాన్ని కూడగట్టుకుని నువ్వు ఈ లాకర్ ఏదైతే ఉంది లాకర్ని ఈ మూల నుంచి ఆ మూలకి జరపమని చెప్పారు. సో ఎప్పుడైతే జరపమని చెప్పారో ఆ అమ్మాయి చాలా ప్రయత్నించింది, కానీ అక్కడ ఉన్న ఆ ఇంటర్వ్యూ చేస్తున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో నవ్వుకోవడం మొదలు పెట్టారు. వాడు నవ్వుతూ ఉంటే ఈ అమ్మాయికి చాలా బాధ అనిపించింది. ట్రై చేసింది బట్ ఇక నా వల్ల కాదు అని చెప్పేసి, ఏం సార్ మీకు నిజంగా ఉద్యోగం ఇవ్వాలని లేకపోతే నాకు పంపించేయచ్చు కదా, ఇంత అవమానం చేయాలా మీరు నాకు, నా వల్ల కుదరదని మీకు తెలుసు కదా అని చెప్పి ఏడుస్తూ బయటకు వచ్చేసేసి తను అప్పటికేమనుకుంది, ఇదే నా లాస్ట్
ఇంటర్వ్యూ నేను ఇంకెవరికి భారం కాదల్చుకోలేదు ఇక ఆత్మహత్య శరణ్యం అనుకుంది అని అనుకుని పరిగెత్తింది పరిగెత్తి చాలా ఎత్తైన కొండ మీదకి పరిగెత్తింది ఇక దూకడానికి సిద్ధంగా ఉంది వెనక నుంచి చేయి పట్టుకుని లాగింది ఏంటా చెయ్యన్న చూస్తే ఆ నలుగురు మేనేజర్ అక్కడ ఇంటర్వ్యూ చేసిన వ్యక్తుల్లో ఒక వ్యక్తి ఆయన వెనక్కి లాగాడు ఏం చేస్తున్నావు నువ్వు అసలు నీకు అసలు బుద్ధి ఉందా నీకు ఇంత విద్య ఉంది ఇంత టాలెంట్ ఉంది నిన్ను చూడగానే సెలెక్ట్ చేసాం మేము మేము ఒక క్వశ్చన్ నీకు వేసినప్పుడు దానికి సరిగ్గా చేయలేకపోయావు నువ్వు ఆ పనిని సరే చేయలేకపోయావు దానికి ఇది ఆ పరిష్కారం అని అడిగాడు అడిగితే అమ్మాయి తిరిగి సమాధానం చెప్పింది మీరందరూ నన్ను ఆట పట్టిస్తున్నారు మీరంతా నన్ను ఆట పట్టిస్తున్నారు గాని నా వల్ల అవుతుందా అని అన్నప్పుడు రూమ్ కు తీసుకుని వెళ్ళి మళ్ళీ కూర్చోబెట్టి మంచినీళ్ళు ఇచ్చి అమ్మాయికి ఒక విషయం చెప్పాను మేము ఇందాక నుంచి నీకు విషయం చెప్తున్నాను గమనించావా అని అంటే ఏంటది ఒక గంట టైం ఇస్తున్నామని మేము చెప్పాము నీ శక్తినంతా కూడగట్టుకో అని చెప్పాము నీ శక్తి ఏంటి ఒకసారి ఆలోచించు అని అడిగాను ఏంటి శక్తి ఏంటి ఏముంది నాకంత శక్తి ఎక్కడ ఉంది అదే నువ్వు చేస్తున్న పెద్ద పొరపాటు నీ కుటుంబం నీ శక్తి నీ చుట్టుపక్కల వాళ్ళు నీ శక్తి నీ రిలేషన్స్ రిలేటివ్స్ నీ శక్తి నీ శ్రేయోభిలాషలు నీ శక్తి ఇదంతా ఎలా వదిలేసావు నువ్వు అని అడిగాను మేము గంట టైం ఇస్తా అన్నాం ఒక్క ఫోన్ కాల్ చేస్తే అందరూ వస్తారు మేము అదంతా కాదని చెప్పలేదు నీ శక్తిని కూడగట్టుకో అన్నాం అది నువ్వు ఎక్కడ మర్చిపోయావని అడిగాను అప్పుడు అర్థమైంది అమ్మాయికి అప్పుడు ఆయన అది ఒకటే చెప్పాడు నిజానికి శక్తి అని అంటే ఒంటరిగా ఉండడం శక్తి కాదు ఫ్రెండ్స్ అది మనం మన వాళ్ళని కలుపుకున్నప్పుడే అది శక్తి మనం ఒంటరిగా ఏదో సాధించేద్దాం ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటే అది ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కాదు నిజానికి ఇక్కడ ఉంది ఆ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటే ఎగ్జాక్ట్లీ ఉందండి ఐఎమ్ రెడీ టు బికమ్ అ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ పర్సన్ నేను రెడీగా ఉన్నాను మరి మీరెంతమంది ఉన్నారు సిద్ధంగా ఆలోచించండి సో వి హ్యావ్ టు బి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఆయన ఆ వ్యక్తి చెప్పిన విషయం ఏంటంటే ఏ ఒక్కరూ కూడా ఒక్క వ్యక్తితోని ఒకే ఒక్క మనిషి ఒంటరిగా ఉంటే ఎవ్వడూ కూడా ధనవంతుడు కాలేడు ఈవెన్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కాలేడు అలాగే ఒక గొప్ప వ్యక్తిగా మారలేడు ఒక బిజినెస్ మ్యాన్ కావచ్చు లేదా ఒక నాయకుడు రాజకీయ నాయకుడు కావచ్చు ఇంకా ఎవరైనా కావచ్చు ఈవెన్ ఒక నిజానికి చెప్పండి చాలా మంది స్వామీజీలు నమ్ముతారు కదా మరి స్వామీజీకి శక్తి ఎక్కడి నుంచి వచ్చిందండి ఆయన ఒక్కడే ఉంటే అవుతుందా ఆయన ఏం చేశాడో జనాల్ని కూడగొట్టుకున్నాడు ఆయన ఏం చేశాడో ఎంతో మందిని కూడగట్టుకున్నారు అలాగే నాయకులు రాజకీయ నాయకుల విషయానికి ఆయన ఒక్కడే ఉంటే ఆయన స్టేజ్ లో ఉంటాడా ఆయన ఎంతమంది కార్యకర్తలను రెడీ చేసుకున్నాడు ఆయన ఎంతమంది ఫాలోవర్స్ రెడీ చేసుకున్నాడు ఆయన అప్పుడు ఆ నాయకుడు అయ్యాడు ఆయన పోస్ట్కి వెళ్ళాడు ఫ్రెండ్స్ సో అదే విధంగా ఒక బిజినెస్ మ్యాన్ మనం బిల్ గేట్స్ అంటాం యాక్చువల్లీ బిల్ గేట్స్ స్టార్టింగ్ లో ఎంతో కొన్ని 1300 మందికో ఎంతమందికో కూర్చోబెట్టి చెప్తే అందులో 35 మంది యాక్సెప్ట్ చేశారు ఆయన ప్రాజెక్ట్ ని 35 మంది మాత్రమే వాళ్ళ నుంచి స్టార్ట్ చేసి ఆయన వాళ్ళందరి మెదడుల నుంచి అక్కడి నుంచి డెవలప్ అయ్యి మెల్లిమెల్లిగా కొన్ని లక్షల మెదడులతో ఆయన ఇప్పుడు వర్క్ చేస్తున్నాడు ఆయన అంత ఇన్కమ్ ని సంపాదించగలుగుతున్నాడు అన్ని అంతమంది చేతులు అన్ని ఇంటూ టూ అన్ని చేతులు ఆయన ఎంత మందితో అయితే వర్క్ చేస్తున్నాడో ఆలోచించుకోండి ఫ్రెండ్స్ మన మెదళ్లే మనకి ఆయుధాలు మనం కూడగట్టుకునే బలం ఇంకేదో కాదు మనకి మన మీద ఫస్ట్ ఆఫ్ ఆల్ నమ్మకం లేకపోవడమే మన బలహీనత మనకి మన మీద బలం ఉంటే నిజంగా బలహీన మనం బలహీనులుగా లేకుండా బలంగా ఉంటే మన మీద మనకు ఆలోచన ఉంటే ఎస్ యు ఆర్ రెడీ టు డూ యూ క్యాన్ డూ అండ్ యూ విల్ డూ అది అర్థం చేసుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ జాల ఇస్రాయిల్స్ ఒపీనియన్స్ ఏంటంటే ఇక్కడ ఉన్న క్వశ్చన్స్ లో నేను చెప్తున్నాను ఇప్పుడు ఒక్కొక్కటి బయటకు వస్తుంది జాల ఇస్రాయిల్ ఒపీనియన్స్ ఏంటంటే ఇవాళ నేను 1100 చెప్పాను రేపటి నుంచి నా ఇన్కమ్ ఏంటి రేపటి నుంచి నాకు యాడ్స్ రావాలి రేపటి నుంచి ఇది అవ్వాలి ఒక విషయం చెప్పండి ఫ్రెండ్స్ 1000 మందికి ఫుడ్ పెట్టాలి పెళ్లి ఉంది ఆ పెళ్లి ఎన్నాడు చేస్తా అని చేసేది అనకూడదు కానీ ఒక పూట చేసే పెళ్లికి ఒక నెల రోజుల నుంచి ఎందుకు దాని కమిట్మెంట్ ఏంటి జీవితాంతం వాళ్ళ హ్యాపీగా ఉండాలి అటు నుంచి ఇటు నుంచి మాట రాకూడదు దీనికోసం ఫుల్ టెన్షన్స్ పడి ఏదేదో చేస్తాం ఆ కమిట్మెంట్ ఏంటండి జీవితాంతం వాళ్ళు సుఖంగా ఉండాలి జీవితాంతం ఆ ఇంట్లో ఉండాలి ఇక్కడే లోటు రాకూడదు అన్ని చూసి పంపించగలగాలి అనే ఒక కమిట్మెంట్ ఆ కమిట్మెంట్ కోసం చేస్తున్నాం ఫ్రెండ్స్ మరి కోట్ల మందికి ఇచ్చే కమిట్మెంట్ ఏంటండి మరి మనకి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కావాలనుకుంటే మనకున్న కమిట్మెంట్ ఏంటండి జీరో నాట్ యాడెడ్ అని చెప్తున్నాం మనం జీరో నాట్ యాడెడ్ అంటే జీరో యాడ్ చేసుకోవడం రావట్లేదు ఎవరు కూడా జీరో యాడ్ చేసుకోలేకపోతున్నారు చేసుకోవడం రాకపోవడం కాదండి చేసుకోవడం రాకపోవడం కాదది
చేయాలనే ఇది నెగ్లిజెన్సీ నెగోషియేట్ ఈజీగా వదిలేస్తున్నారు అన్నమాట. ఆ వస్తే పోయింది, వస్తే వచ్చింది 1100 పోతే పోయి ఇంకా మనం ఇంకేదో చూసుకుంటాం, ఇంకేదో ఎందుకు చూసుకుంటారు. మీకు జీరో వేసి ఎవరు ఇస్తారు? ఇప్పటి వరకు చేసిన మీరు బిజినెస్ లో కానీ ఇక మీద చేయబోయే బిజినెస్ లో కానీ ఎవరైనా షేర్స్ ఫ్రీగా ఇచ్చారా? ఎవరైనా క్రిప్టో ఫ్రీగా ఇచ్చారా? మరి ఇప్పటి వరకు ఇందాక ఎవరో లీడర్ చెప్పారు ఆల్రెడీ ఇన్ని వందలు తగలేసుకున్నావు, ఇన్ని లక్షలు తగలేసాడు షేర్స్ లో అని. ఆయన డబ్బులు పెట్టి కొనుక్కొని తగలేస్తున్నాడు, మీకు ఫ్రీగా ఇస్తానంటే అది కూడా చేయలేకపోతే ఇక మీరేం చేస్తారు? నో బడీ కెన్ డూ. ఇప్పుడు ఏది చేయలేకపోతే, ఇదే చేయలేకపోతే ఏది చేయలేరు ఫ్రెండ్స్. మీరు వెయిట్ చేయాలి, వెయిట్ చేయాలి, వెయిట్ చేయండి. అన్నం ఉడకాలంటే ఒక టైం చాలా కొంత టైం తీసుకుంటుంది. మన లైఫ్ సెటిల్ అవ్వాలంటే కొంత టైం తీసుకుంటాము. ఎంత టైము? ఒక 25 ఏళ్ళు 30 ఏళ్ళు టైం తీసుకుంటాం. ఇప్పుడున్న పరిస్థితుల్లో 40 ఏళ్ళు కూడా టైం తీసుకుంటున్నాం, అవునా కాదా? మరి ఇప్పుడు 1 సంవత్సరం 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఆల్రెడీ ఇప్పుడు సెకండ్ ఇయర్ ఆల్రెడీ కంప్లీట్ అవబోతుంది, ఆల్రెడీ రాబోతున్నాయి అని చెప్తున్నారు. దీంతో పాటు పోనీ అవుతున్నాయి అని మీకేమి ఇవ్వకుండా అన్నారా? మీకంటూ షేర్స్ ఇస్తామని అన్నారు 30 లక్షల మందికే, బట్ స్టిల్ ఇప్పుడు కూడా స్టార్ట్ చేసే వాళ్ళకి ఫ్రీగా ఇస్తామంటున్నారు కంపెనీ. మరి అది మీకు కాదా? మరి ఆ షేర్స్ లక్షల కోట్ల రూపాయలు విలువ చేస్తే అది మీరు కాదా? దానికోసం ఒక 6 నెలలు వెయిట్ చేయలేమా? ఏ బిజినెస్ చేస్తే మీకు ఒక 6 నెలల్లోనూ 3 నెలల్లోనూ 1 సంవత్సరంలోనూ కోట్ల రూపాయలు వస్తాయి చెప్పండి ఒకసారి. దానికి ఏం చేయాలి? ఇన్వెస్ట్మెంట్ చేయాలి, చాలా కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చెప్ప 100 కోట్లు పెడితే తప్ప మనకి కోట్లలో ఇన్కమ్ రాదు. అలాంటి కోట్ల రూపాయల్ని పక్కన వదిలేసి మీరు ఒక 0 యాడ్ చేసుకోండి అంటే కూడా చేయలేని పరిస్థితిలో ఉన్నాము అని అంటే మనం ఎంత తక్కువగా ఆలోచిస్తున్నామో, మన ఆలోచన ఎంత తప్పుగా ఉందో అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. అయితే ఇక్కడ నేను ఇక్కడ ఉన్న వాళ్ళకి చెప్పింది కాదు, మనలో ఉంటే ఆ కసి మిగతా వాళ్ళకి చేయిస్తాము, మిగతా వాళ్ళకి చెప్తాము. ఎస్ అని చెప్పగలగాలి. ఎవరైనా ఏదన్నా అంటే అమ్మో వీళ్ళు ఇలా అన్నారంటే అని భయపడే కొద్దీ మనం ఏది చేద్దాం? ఎందుకంటారు? దేనికంటారు? ఏమి ఇవ్వట్లేదు మనం. క్రిప్టో వాళ్ళ లైఫ్ లో ఎప్పుడైనా చూస్తారా అసలు ఈ బిజినెస్ లోకి రాకపోతే? బట్ 20 యూరోస్ వర్త్ ఆఫ్ క్రిప్టో ప్రతి ఒక్కరికి మినిమం గా ఉన్నాయి, కొనుక్కున్న వాళ్ళకి కొంతమంది ఉన్నాయి, అంతకన్నా ఎక్కువ 100,000 రూపాయలు ఉన్నాయి. నిజానికి లైఫ్ లో ఎప్పుడైనా సరే క్రిప్టో జోలికి వెళ్ళామా మనం? క్రిప్టో అంటే ఏంటో కూడా తెలియదు. ఇప్పుడు ఎడ్యుకేట్ అవుతున్నాం, ఇప్పుడు స్టార్ట్ చేస్తాం దాని మీద ఎడ్యుకేషన్. షేర్స్ అంటే తెలియదు, ఆన్లైన్ షాపింగ్ అంటే తెలుసు అందరికీ, ప్రతి ఒక్కరే తీర్చేయడం, డబ్బులు ఇచ్చేయడం, ప్రోడక్ట్ తెచ్చుకోవడం. కానీ అలా కొనుక్కోవడం వల్ల మనకు వచ్చేది అతి తక్కువ రేటుకి, మనకే ఆన్లైన్ షాపింగ్ ఉంది, అలాగే మన టీమ్ లో వాళ్ళు కొనుక్కుంటే మనకి కమిషన్స్ వస్తాయి, మనం కొనుక్కుంటే మన అప్లయన్స్ కమిషన్స్ వెళ్తాయి 20-30 లెవెల్స్ వరకు. ఎవరిస్తారు? మరి ఇవన్నీ అర్థం కాకపోతే జూమ్ కి ఎందుకు అటెండ్ అవ్వట్లేదు అని అడుగుతున్నారు. జూమ్ కి అటెండ్ అవ్వకపోవడానికి గల కారణం చాలా మందికి చాలా విధాలుగా ఉంది. అక్కడికి వస్తే మాట్లాడలేను కొంతమంది, కొంతమంది గంటలు స్పెండ్ చేయాలని, మరికొద్ది మంది ఎప్పుడో చెప్పేదే చెప్తారు కదా. మరి ఎప్పుడో చెప్పేదే చెప్తారు, మీరు చెప్పగలిగేంత వరకు వినాలని మొదటే చెప్పారు. మీరు చెప్పగలరా? చెప్పగలిగితే రాక్కర్లేదు. కానీ ఇప్పుడు చూస్తే ఏదైనా చెప్తే ఇప్పుడు చాలా మంది అడుగుతారు, క్రిప్టో ఏంటండి, షేర్స్ ఏంటండి, అదేంటండి, రిఫరల్ ఇన్కమ్ ఏంటండి అని అడుగుతారు. మరి ఎంతగానో అలాంటి పరిస్థితులు జూమ్ కి రండి, జూమ్ కి వస్తే తెలుస్తుంది. జూమ్ మీ బ్రెయిన్స్ ని షార్ప్ చేస్తుంది, మీ లైఫ్ ని షార్ప్ చేస్తుంది, మిమ్మల్ని మీ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వైపు తీసుకెళ్తుంది. టీమ్స్ ఫామ్ చేయట్లేదు, దట్ ఈస్ వన్ ఆఫ్ ద క్వశ్చన్. టీమ్స్ ఫామ్ చేయట్లేదు అంటే మన మీద మనకు నమ్మకం లేకపోవడం, ఆ విషయాన్ని మన ఎదుటి వాళ్ళకి ధైర్యంగా చెప్పలేకపోవడం. దిస్ ఇస్ ద మెయిన్ రీజన్ టు నాట్ పర్ఫార్మింగ్ ఆర్ నాట్ ఫార్మింగ్ ద టీమ్స్. టీమ్స్ పనిచేయనివ్వట్లేదు అని అంటే కారణం ముఖ్యం అదే. ఎందుకంటే ఆ టీం ఎందుకు ఫామ్ చేయాలో ఫస్ట్ మనకు తెలియదు. ఏదో స్కీమ్ లాగా, స్కీమ్ లో 1100 కట్టే ఉన్నట్టుగా కట్టేసేసి కామ్ గా ఊరుకుంటే టీమ్స్ రావు. ఎలా వస్తాయి? మనం 10 మందికి చెప్పగలిగే స్థాయికి మనం ఎదకపోయినా కనీసం మన వాళ్ళ చేత చెప్పిస్తున్నప్పుడు, ఎదుటి వాళ్ళు చెప్తున్నప్పుడు వాళ్ళ దగ్గరికి వినిపించి వాళ్ళు అక్కడ కూర్చోబెట్టాలనే ఆలోచన కూడా రాకుండా ఉన్నప్పుడు టీమ్స్ ఫామ్ అవు. అంతకన్నా ఇంకా వేరే ఏముంది ఇక్కడ? ఒపీనియన్ ఆఫ్ షేర్స్. షేర్స్ మీద అవగాహన లేదు నిజంగానే చాలా మందికి లేదు. ఎందుకంటే చాలా మంది బిలో పార్టీలోను అలాగే మధ్య తరగతి వ్యక్తులు వస్తున్నారు, ఎందుకంటే షేర్స్ మీద ఎప్పుడు అవగాహన లేదు కాబట్టి. సో దాని మీద ఎవరికైనా బాగా షేర్స్ మీద అవగాహన ఉంటే కొంచెం దాని మీద చెప్పండి. ఆ షేర్స్ కనుక ఇప్పుడు పొద్దున్న 100,000 కోట్ల రూపాయలు అయిపోతే అప్పుడు మీ పరిస్థితి ఏంటి? లాస్ అయిన వాడు కారా? మీరు ఇప్పుడు చూడకపోతే యాడ్స్ చూడమంటే, నాన్ పెయిడ్ యాడ్స్ ఒక 10 వస్తున్నాయి ఒక 5 మినిట్స్ పాటు, 5 నిమిషాలు మన జీవితం కోసం మనం పెట్టలేమా? మరి ఇక దేనికోసం పెడతాం మనం? గంటల గంటలు టీవీలో సీరియల్స్ చూస్తున్నాం లేడీస్ అయితే, నాట్ ఓన్లీ సీరియల్స్, చాలా చాలా విధాలుగా ఖర్చు పెడుతున్నాం, టైం వేస్ట్ చేస్తున్నాము.
ఆడవాళ్ళు మగవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు చేస్తున్న పని ఇదే. ఆ టైంలో ఒక 5 నిమిషాలు చూడటానికి ఈవెన్ నా సొంత సిస్టర్ కూడా ఇందులో చూడటానికి ఇబ్బంది పడిపోతుంది. ఏంటంటే ఆ ఎప్పుడు కట్టించేశారు 1100, ఇప్పటి వరకు ఏమీ రాలేదు, గేట్ ఊరికి వినేస్తాం చూపిస్తాం. పిచ్చి వాళ్ళ పిచ్చి, వాళ్ళకి అర్థం కాక చెప్తున్న మాటలు. నిజానికి ఇన్ని మాటలు అన్న వాళ్ళు వదిలేసిన వాళ్ళు, వాళ్ళ అకౌంట్ లో క్రిప్టో ఆల్రెడీ వాళ్ళ 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 వ్యాలెట్ లో వేస్తే, వాళ్ళ వ్యాలెట్ లో షేర్స్ వచ్చి కనిపిస్తే ఏం చేస్తారు? అసలు తట్టుకోగలరా వాళ్ళు? వాళ్ళ వల్ల అవుతుందా? దానికి మనల్ని మనం ప్రిపేర్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అండ్ ఇంకా క్రిప్టో గురించి, షేర్స్ గురించి అయిపోయింది. నిజంగా మీరు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కి బిలీవ్ చేస్తున్నారా లేదా? ఎస్ వి బిలీవ్, ఐ బిలీవ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అవడానికి సిద్ధంగా ఉన్నాను. నా వెనకాల వస్తున్న చాలా పవర్ఫుల్ టీమ్ ఉంది. ఆ టీమ్ లో, టీమ్ మొత్తం రాదండి ఎప్పుడు, ఆ టీమ్ లో కొంతమంది చాలా పవర్ఫుల్ గా ఎస్ వి వాంట్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అని కూర్చున్నారు. అందులోనే ఇక్కడ ఆల్రెడీ ఉన్న కృపా గారు ఒక ఆవిడ, వేణి గారు, అలాగే ఆంజనేయ స్వామి గారు, తమ్మినాయుడు గారు, ఇలా చాలా మంది ఉన్నారండి. ఇటువంటి వాళ్ళు ఉన్నారు. సో వీళ్ళందరూ కూడా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వైపు నడిపించడానికి మేమందరం కలిసి నడవడానికి సిద్ధంగా ఉన్నాం. ఇక 3 types of incomes నిజంగా మీకు అర్థమైందా అని అడిగారు. సో ఎస్, మాకైతే అర్థమైంది, మిగతా వాళ్ళకి అర్థం చేసుకోవాలి అని అంటే టీమ్స్ ఆల్రెడీ మళ్ళీ జూమ్ లోకి రావడమే. మెయిన్ పాయింట్ ఏంటంటే జూమ్ లోకి రావడం. జూమ్ కి ఎందుకు అటెండ్ అవ్వట్లేదంటే దాని ఇంపార్టెన్స్ వాళ్ళకి తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పినా అర్థం చేసుకోరు, ఎందుకంటే డబ్బులు వస్తే చాలా అని కూర్చున్నారు అంతే, ఇక వేరే ఏమీ లేదండి. మీరు ఒక కూలివాడిగా ఉంటారా, ఒక జాబ్ హోల్డర్ గా ఆలోచిస్తారా, ఒక బిజినెస్ మ్యాన్ గా ఆలోచిస్తారా, అలెక్స్ లాగా ఆలోచిస్తారా? అలెక్స్ లాగా ఆలోచించేంత సీను చాలా మందికి లేదు. కారణం ఏంటంటే 1100 పెట్టి 1100 సార్లు 10 సార్లు అంటూ పోతా ఉంటే, అమ్మో మేము 1100 పెట్టాం మాకు రాలేదని అనేవాడు అలెక్స్ గారు స్థాయికి ఎదిగేంత స్థాయి అయితే లేదు. కానీ అట్లీస్ట్ ఒక బిజినెస్ మ్యాన్ గా ఆలోచించండి. మీ యాటిట్యూడ్స్ బిజినెస్ మ్యాన్ పర్స్ టైప్ లో ఆలోచించండి. ఎందుకంటే ఒక బిజినెస్ మ్యాన్ లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు పెట్టినా సరే నేను పెట్టానని ఆలోచించాడు, ఇంకేం పెడితే నేను డెవలప్ అవుతానని ఆలోచిస్తాడు. కానీ మనం ఒక 1100-10 రూపాయలు పెట్టాలి, చాలా మందికి ఎక్కువ అయితే కావచ్చు, బట్ ఎక్కువ పెట్టకుండా మీకు ఎలా అవుతుంది బిజినెస్? మీరు బిజినెస్ మ్యాన్ గా ఎలా మారుతారు? ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వైపు ఎలా వెళ్తారు? మంచి టీమ్ ని ఎలా లీడ్ చేస్తారు? ఇవన్నీ కూడా ఆలోచించగలిగినప్పుడే మనం ముందుకు వెళ్తాం ఫ్రెండ్స్. వీటన్నిటికీ ద మెయిన్ కారణం ఏంటంటే మనం మన టీమ్స్ ని డెవలప్ చేసుకోకపోవడం. డెవలప్ చేసుకుని వేసుకున్న వాళ్ళు వేసుకున్నట్టుగా ఓకే అని ఎవరిని మట్టు వాళ్ళు వదిలేసి కొంతమంది చేస్తున్న పిచ్చి పనుల వల్ల మిగతా వాళ్ళందరూ కూడా ఎఫెక్ట్ అవడం. ఒకళ్ళు ఒకళ్ళు ఒకటి కాకపోతే ఇది కాకపోతే ఇంకొక బిజినెస్, ఇంకో పాటు ఇంకో అట్లీస్ట్ ఇప్పుడు మీకు ఈ బిజినెస్ కు బదులుగా మరొక బిజినెస్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే, ఇంకో నెట్వర్క్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే, ఆ బిజినెస్ స్టార్ట్ అయిన బిజినెస్ ను చూసుకోండి. అది కూడా చూడలేకపోతారు. ఎందుకంటే ఈ బిజినెస్ లో డబ్బులు రాలేదు అని అన్న వాళ్ళు ఈ బిజినెస్ గురించి మీ ఉద్యోగాలు ఏమైనా మానేయమని ఎవరన్నా చెప్పారా? ఎవ్వరూ చెప్పలేదు. మీ ఉద్యోగాలు చేసుకోండి, మీ వ్యాపారాలు చేసుకోండి, మీ వ్యవహారాలు, ఆర్థిక వ్యవహారాలు అన్నిటినీ సెట్ చేసుకోండి అనే చెప్తున్నాం. సో దీనికోసం ఎవరు ఏ ఉద్యోగాలు మానేయలేదు. సో ఇక్కడ లాస్ ఏముంది? 20 యూరోస్ వర్త్ క్రిప్టో ఇస్తున్నారు అని అంటే మరి ఇంకా దాని గురించి ఇంకేం చెప్పాలి? అది చాలా కోట్ల, లక్షల కోట్ల రూపాయలకు వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్. దాన్ని ఒక్కసారి ఎవరో బిట్కాయిన్ తగ్గింది పెరిగింది అని అంటే ఫ్లక్చువేట్ అవుతుంది ఎవరికైనా సరే. ఇప్పుడు మనం ఉన్నాము మన మన మ్యారిటల్ లైఫ్, మన జీవితం, మన అదేంటిది దాంపత్య జీవితం కావచ్చు, లేదా మన సంసారాలు క్లియర్ గా నడుపుతున్నాం. ఎప్పుడు ఒకేలా ఉంటాయండి? ఉండవే. గొడవలు వస్తాయి, ఒకసారి తగ్గుతాయి, ఒకసారి పెరుగుతాయి, ఒకసారి ఒకరినొకరు అర్థం చేసుకుంటారు, ఒకసారి ఒక తిట్టుకుంటారు, ఒకసారి వీటికే అంత ఉన్నప్పుడు వీటన్నిటిని మించి వీళ్ళందరినీ మన ఫ్యామిలీ ఫ్యామిలీని చుక్కపెట్టడానికి, అలాగే మన ఫ్యామిలీ ఫ్యామిలీని చాలా పీక్ స్టేజ్ కి తీసుకెళ్ళడానికి మనం చేయబోయే బిజినెస్ ఎన్ని రకాలుగా మారుతుందో ఒక్కసారి ఆలోచించండి ఫ్రెండ్స్. ఎన్ని రకాలైన అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. మీకేంటి ప్రాబ్లం? మనం ఏమైనా డబ్బులు పెట్టి స్టార్ట్ చేసామా? క్రిప్టో మనం ఏమైనా కొనుక్కున్నామా? షేర్స్ మనం కొనుక్కున్నామా? ఏది చేయలేదే, ఫ్రీగా ఇచ్చినది. అది పెరిగినా తగ్గినా ఏది ఇచ్చినా మనకి లాభమే. అది అర్థం చేసుకోండి. ఇది ఏదో పోయింది, నా లక్షలు పోయాయి, నేను ఇల్లు అమ్మేశాను, నా కోట్లు పోయాయి అని ఆలోచించాల్సిన అవసరం ఏమీ లేదు ఇక్కడ. కానీ ఏది పోలేదని ఆలోచించడం కాదు, మనకేం రావాలన్న దాని గురించి మీరు ఏం చేయండి. తద్వారా మీరు ఎంత వర్క్ చేయాలో అంత వర్క్ చేయాల్సిందే, అలాగే చేస్తూ ముందుకెళ్లాల్సిందే ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వెరీ మచ్ ఫర్ గివింగ్ మీ ద ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం గారు. అద్భుతమైన ఒక సునామీ భారతదేశంలో
అక్షయ పాత్ర దేశం మొత్తాన్ని సునామీలాగా వన్ ఇయర్లో ఎంటైర్ భారతదేశాన్ని అక్షయ పాత్ర కిందకి ప్రీ జాయినింగ్స్ ద్వారా తీసుకురాగలను అనే ఒక దృఢ సంకల్పం నా దగ్గర ఉన్నట్టుగా మేడం గారు అన్ని ప్రశ్నలకి ఒకే ఒక్క సమాధానంగా ఒక అమ్మాయి ఎంట్రీ తోటి 200 టన్నుల లాకర్ కదా అద్భుతంగా ఉంది. ప్రతి మనిషి చాలా ఆలోచించాలి. ఎదగడానికి వస్తున్న అవకాశాన్ని ఎంతమంది సద్వినియోగపరుచుకుంటున్నారంటే ఇందాక చెప్పినట్టుగా ట్రెండ్ ఫాలోవర్సే ఉన్నా తప్ప ట్రెండ్ సెట్టర్స్ లేరు. భారతదేశంలో కానీ ప్రపంచంలో కానీ కోటీశ్వరులుగా ఎదిగిన వాళ్ళందరూ దే ఆర్ ట్రెండ్ సెట్టర్స్. వాళ్ళు ఎవరి మాట వినరు. వాళ్ళ ఆలోచన విధానాలు వాళ్ళ వర్కింగ్ విధానం వేరుగా ఉంటుంది. ప్రపంచం అంతా ఈ పక్కన ఉంటే వాళ్ళు వేరే పక్కన ఉంటారు. అందుకే ప్రపంచాన్ని ఏరే స్థాయికి వాళ్ళు ఎదిగారు. ఇప్పుడు ప్రపంచంలో ఉన్న గొప్ప వాళ్ళు అందరినీ ఏరే స్థాయికి అలెక్స్ గారు వెళుతున్నాడంటే వీళ్ళందరికంటే గొప్ప వ్యక్తి అలెక్స్ గారు. ఆయన ఆలోచనే చాలా ఎక్స్ట్రాఆర్డినరీ ఆలోచన. ఇంతవరకు ఎప్పటికీ రాని ఆలోచన ఆలోచన ఆయనకి రావడం ఏంటి? ఈ ఎదిగిన వాళ్ళు కొన్ని వేల మందినో కొన్ని లక్షల మందినో మార్చారు తప్ప ప్రపంచంలో ఉన్న దేశాల్లో ఉన్న కోట్లాది మందిని మార్చగలిగే ఆలోచన ఇంతవరకు ఏ మానవుడికి రాలేదు. ఇంత గొప్ప ఆలోచన ఉన్న వ్యక్తి మనల్ని మక్కున చేర్చుకుని లైఫ్ స్టైల్ అనే ఒక అద్భుతాన్ని మనకి ప్రసాదించి రండి నేనున్నాను, మీరు పెట్టేది 1100 మాత్రమే, లక్షల కోట్ల ఇన్కమ్ తీసుకునే స్థాయికి మిమ్మల్ని తీసుకెళ్తాను అంటున్నాడు ఆయన. మరి ఈ అర్థం చేసుకుంటే ఆ స్థాయికి మనం వెళ్తాం. 100 పిల్లల్లో 10% కానీ 5% కానీ సక్సెస్ అవుతారండి. 10/10 అర 95 99 98 ఇలాగే. ఏ 100 ఎందుకు సక్సెస్ అవరు? ఒకప్పుడు పాస్ పర్సంటేజ్ 20% 25% 30% ఉన్న సందర్భం నుంచి ఒక స్కూల్లో 9 పనిచేసినాను నేను. నా గొప్పతనం కాదు, నాతోటి టీచర్స్ అందరూ కలిసి 9 ప్రతి సంవత్సరం 10th 20% ఒక పేరు కూడా పెట్టుకున్నామండి. ఒక దానికి ఏమంటారు, స్వర్ణయుగం. అందరం కలిసి పనిచేసాం, ఒక అద్భుతం సాధించాం. ఆ స్కూల్ నుంచి 8 అయిపోతే ఖచ్చితంగా ట్రాన్స్ఫర్ వెళ్ళాలి. తల్లిదండ్రులు పిల్లలు ఏడుపులు మామూలు ఏడుపు కాదు, భయంకరమైన ఏడుపు. అంటే మామూలుగా అసలు అటువంటి అంత బాధపడిపోతారా, ఒక మ్యాస్టర్ కోసం ఇంత బాధపడిపోతారనే అది రియల్గా చవి చూచాము. దట్ ఈస్ కాల్డ్ టీమ్ వర్క్. అంత గొప్ప టీం వర్క్ చేస్తే సక్సెస్ అనేది ఎక్కడైనా సాధించవచ్చు. ఐకమత్యమే మహాబలం. 4 ఇద్దరు కదా, 4 కలిసి ఉన్నప్పుడు దాన్ని 4 ఎవరో పులుళ్ళు కానీ సింహాలు కానీ కనీసం టచ్ చేయలేకపోయింది. చూసారా ఐకమత్యం ఎంత గొప్పది అనేది చూడండి. ఇక్కడ టీం వర్క్ చేయాలి సార్. అందరూనే 4 కలిసి పనిచేస్తే అందరికీ ఉపయోగమే. మరి చాలా టైం అవుతుంది, మేడం గారు చెప్పిన కథకి ఒక కథ చెప్దాం అనుకున్నాను. 1-2 నిమిషాల్లో పేద కుటుంబం, తల్లికి చాలామందికి తెలిసే ఉండొచ్చు కళ్ళు లేవు, పేదరికంలో ఉన్నాడు, పిల్లలు లేరు. తల్లికి కళ్ళు లేవు, పేదరికంలో ఉన్నాడు, పిల్లలు లేరు. ఒక భగవంతుడు వచ్చి దర్శనం ఇచ్చి ఒక కోరికనిస్తా, ఒక కోరికను కోరుకొని తీరుస్తాను అన్నాడు. వెంటనే భార్యకి ఎక్కేసి పిల్లల్ని అడగండి, సంతానం అడగండి. తల్లికి ఎక్కేసి ఒరే నిన్ను కన్నాను కానీ నిన్ను చూసుకోలేదు, ఎప్పుడు నేను కళ్ళు అడగండి కళ్ళు అడగరా అని చెప్పి తల్లి అడుగు. తనకేమో
ఆర్థిక ఈతి భాగంలో ధనం కావాలని కోరిక అతల్లో ఫిట్టింగ్ ఎలా పెట్టాడినా మూడు కోరికలు ఉన్నాయి వీళ్ళ దగ్గర ఒకటే కోరిక నేను ఒక కోరికనే తీరుస్తాను అన్నాడు ఉండు స్వామి అని చెప్పి ఇంట్లోకి వెళ్ళేటప్పటికి ఎవరి బాధలు అని చెప్పుకుంటారు కదా తల్లి ఇలాగే భార్య ఇలాగే ఈయన బాధ ఈయన సరే ఆలోచించుకున్నారు వచ్చాడు బయటికి స్వామి నా తల్లి తన మనవణ్ణి బంగారు పుయ్యాల్లో ఊగుతుండగా చూడాలని దీవించండి అని అడిగాడు దాదాస్తా అన్నాడు తల్లి తన మనవణ్ణి బంగారు పుయ్యాల్లో ఊగుతుండగా చూడాలి ఆ కోరిక తీర్చమన్నాడు ఎప్పుడైతే తాదాస్తా అన్నాడో తల్లి కళ్ళు వచ్చినాయి భార్యకి భార్యాభర్తల సంతానం బంగారు పుయ్యాలంటే కోటేశ్వరుడు చూసారా మరి అలెక్స్ గారు లాంటి వ్యక్తి ఒక్క కోరిక కాదండి 100 కోరికలకు సమాధానం చెప్తానన్నా సరే మనం ఒక్క కోరికనే సరిగ్గా తీర్చుకోలేకపోతున్నారంటే చాలా ఆశ్చర్యంగా ఉంది చాలా వింతగా విడ్డూరంగా కూడా ఉంది రైట్ మొదటి నెలలో డౌట్స్ ఉండొచ్చు రెండో నెలలో ఇంకా డౌట్స్ ఉండొచ్చు 6 నెలలు ఉండొచ్చు సంవత్సరం ఉండొచ్చు 2 సంవత్సరాలు అయిపోతుంది ఇంకా నెగిటివ్గా ఉన్నారు అంటే జనాలు మరి దాన్ని ఏ రకంగా అర్థం చేసుకోవాలనేది మన వాళ్ళందరికీ ఎలాగే చెప్తే వాళ్ళకి అర్థమవుద్దో ఆ రకంగా మనం ప్రయాణం చేద్దాం ఇందాక మన డాక్టర్ గారు సెలెక్టెడ్ లేడీస్ తోటి జూ పెట్టమంటున్నాడు ఆయన అర్ధరాత్రి 12 గంటలు పెట్టమన్నాను నేను రెడీ సార్ మీకు నేర్చుకోవాలి తెలుసుకోవాలి ఇంకా అద్భుతమైన నాలెడ్జ్ కావాలంటే ఎట్ ఎనీ టైం ఐఎమ్ రెడీ నా నుంచి 1% కూడా ఇప్పుడు కూడా నెగిటివ్ అనేది ఉండదు లేదు కాదు అనే మాటే రాదు నా నోటప్పుడు దీన్ని మీరు సద్వినియోగపరచుకోవాలనుకుంటే మీరందరూ మాట్లాడుకోండి లేదు మీరు మెయిన్ లీడర్స్ ఎవరైనా సరే పలానా 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 చేద్దామంటే నేను రెడీ ఏదైనా ఖచ్చితంగా నాలెడ్జ్ అనేది పవర్ అండి ఇక్కడ నాలెడ్జ్ ఇస్ పవర్ అంటే 100 కోట్లు కూడా సంపాదించవచ్చండి 1 సంవత్సరంలో అంత గొప్ప ప్రాజెక్ట్లో ఉండి మనం 10 లక్షలకి 5 లక్షలుగా మాట్లాడుకోకూడదు సిగ్గు చేయడం 1 సంవత్సరానికి 100 కోట్లు సంపాదించవచ్చు అతి సునాయాసంగా మీ వల్ల కాకపోయినా నేను తీసుకెళ్తానని చెప్తున్నాను మీకు ఈ రోజు వచ్చిన వ్యక్తిని కూడా 100 క్రోర్స్ క్లబ్లోకి తీసుకువెళ్ళగల సత్తా నా దగ్గర ఉంది దయచేసి అర్థం చేసుకోండి చెప్పాను ఫస్ట్ నుంచి నేను నెగిటివ్ అంటే తెలియదు నెగిటివ్గా మాట్లాడడం రాదు నెగిటివ్ అంటే నాకు తెలియనప్పుడు నెగిటివ్గా ఎలా మాట్లాడను నేను నా వల్ల కాదు నాలో నెగిటివ్ పట్టుకోవడం కోసం చాలామంది చాలా రకాలుగా ప్రయత్నం చేశారు నాలాగే నా లీడర్స్ అందరూ అదే బాణీలో చూడండి ఒక్కొక్కళ్ళు మాట్లాడుతుంటే అద్భుతాలు ఎందుకు ఈరోజు ఇటువంటి కార్యక్రమం పెట్టాం అంటే నేను ముందుగా ప్లాన్ చేసుకున్నది కాదు ఊహించుకున్నది కాదు 1 గంట ముందు అసలు ఏంటి ఈరోజు ఏ రకంగా ప్రయాణం చేద్దాం ఎప్పుడు ఏదో కథ చెప్పడం ఏదో స్టోరీ చెప్పడం లేకపోతే ఏదో ఒక సబ్జెక్ట్ చెప్పడం కాకుండా ఈవేళ ఏదైనా కొంచెం వెరైటీగా ఉంటే బాగుంటుందా అందరం మాట్లాడాలి అందరూ అసలు ఇప్పుడున్న సమస్యలన్నీ వాళ్ళ వాళ్ళ నోటంపట సమాధానాలు ఎలా ఉంటాయి వినాలనిపించింది అదంతా గాడ్ గ్రేస్ అండి అంటే ఆ క్షణం ఏదైతే మనసు కనిపిస్తుందో అది ఫాలో అవుతూ ఉంటాను అది అందరికీ నచ్చలేని ఉంటుంది మరి నిజంగా ఈరోజు ఒక్కొక్క లీడరు తమ యొక్క ఆలోచనలు ఎంత బలంగా వినిపించారంటే ఒక అద్భుతం నిజంగా ఈవేళ